హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐర్లాండ్ లో తెలుగమ్మాయి. ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారు అనుకుంటున్నాను, సేఫ్గానే ఉన్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వీడియోలో వచ్చేసి, యాక్చువల్లీ ఈ మధ్యలో మన ఛానల్కి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చి నాకు రిపీటెడ్గా అడుగుతున్నారనమాట క్వశ్చన్స్, దీని గురించి చెప్పండి అక్క, దాని గురించి చెప్పండి అక్క అని చెప్పేసి ఇలా కొన్ని రిపీటెడ్గా అడుగుతున్నారు. దాంట్లో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ల నుంచి నేను ఒక 5 క్వశ్చన్ని పిక్ చేసుకున్నానమాట, అంటే 5 టాపిక్స్ని పిక్ చేసుకున్నాను. 5 టాపిక్స్ని పిక్ చేసుకొని యాక్చువల్లీ వీడియోస్ అన్నీ మన ఛానల్లో ఉన్నాయి, వాళ్ళకి నేను అక్కడ వెళ్ళి రిప్లై ఇస్తున్నాను. వాళ్ళకి ఆ వీడియోస్ వాళ్ళు అక్కడ వరకు రీచ్ అవుతున్నారా లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఇంకా మన ఛానల్ కొంచెం ముందుకెళ్తుంది కాబట్టి పాత వీడియోస్ అన్ని పాత వాటి లాగానే అలానే ఎనకకుండిపోతున్నాయి, అంటే అవి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అందరికీ యూజ్ అవుతాయి అందుకనే ఉండి అదే ఉద్దేశంతో నుండి సరే ఇంకా అంటే ఇంకొక వీడియో చేసి నేను ఇప్పటి నుంచి మీకు ఒక్కొక్క వీడియో వస్తుంది. ఆ వీడియోలో వచ్చేసి నేను 5 వీడియోస్ టాపిక్ని చూజ్ చేసుకుంటాను. ఒక్కొక్క వీడియోలో ఏమేమి ఉంది అందులో, అంటే ఏం టాపిక్ గురించి మాట్లాడాను దాని, అంటే వీడియో టైటిల్ నేమ్ ఏంటి, ఏమేం టాపిక్ గురించి మాట్లాడాను అని చెప్పేసి మొత్తం చెప్తాను. ఆ వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు వెళ్ళి డీటెయిల్గా కావాలంటే కనుక మీరు ఆ వీడియో చూడొచ్చు. ఫస్ట్ అన్న చేసి ఇప్పుడు వస్తే అవుట్ ఆఫ్ ఫైండ్ ఏ జాబ్ ఇన్ ఐర్లాండ్ అని చెప్పేసి చాలా రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ నాకు. ఐర్లాండ్లో జాబ్ ఎలా వెతుక్కోవాలక్క, జాబ్ ఎలా వస్తుంది నాకు అని చెప్పేసి అడుగుతూనే ఉంటారనమాట క్వశ్చను. యాక్చువల్లీ వీడియో గురించి మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. హౌ టు ఫైండ్ ఏ జాబ్ ఇన్ ఐర్లాండ్, ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ తెలుగు బ్లాగ్స్ అనమాట, ఇది వచ్చేసి టైటిల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఏమేమి చెప్పానంటే, మనకి ఐర్లాండ్లో మన జాబ్ని ఎలా వెతుక్కోవచ్చు అనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్పాను. ఇంకా అలానే వచ్చేసి సైట్స్ నేమ్తో పాటు మొత్తం డిస్క్రిప్షన్లో కూడా సైట్స్ నేమ్ ఇచ్చాను, ఇంకా అలానే వచ్చేసి వీడియో లోపల కూడా సైట్స్ నేమ్ ఇచ్చాను, ఇంకా మొత్తం అలానే ఎలా ఎలా వెతుక్కోవాలి, మీరు ఎంత టైం పడుతుంది ఏంటిది అనేది కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సెకండ్ వీడియో గురించి మాట్లాడుకుంటే కనుక, ఇది కూడా హౌ టు ఫైండ్ జాబ్ ఇన్ ఐర్లాండే. ఇది ఎందుకు నేను కంపల్సరీగా చెప్తున్నానంటే చూడండి, అంటే యాక్చువల్లీ దుర్గానే అని చెప్పేసి తను ఓన్గా జాబ్ ఎత్తుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తూ ఉన్నారు. తను 2 ఇయర్స్ అయిపోతుంది తను జాబ్ చేయటి, తను ఓన్గా వెతుకుని వచ్చారనమాట. తను ఎలా వెతుకున్నాడు, తన ఎక్స్పీరియన్స్ అనమాట, తన మాటల్లోనే తనే మాట్లాడాడు, మొత్తం చెప్పాడు డీటెయిల్గా నేను అడిగిన క్వశ్చన్ వాటికి అన్నిటికీ. ఎలా వెతుకున్నాడు, ఎంత టైం పట్టింది, ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే తనకి ఇక్కడికి వచ్చే ముందు ఎలా అకామిడేషన్ దొరికింది ఏంటిది అంతా డీటెయిల్గా చెప్పాడు. ఒకసారి వెళ్ళి ఆ వీడియోలోకి కూడా వెళ్ళి చూసేయండి. టైటిల్ నేమ్ వచ్చేసి హౌ టు ఫైండ్ జాబ్ ఇన్ ఐర్లాండ్, బ్రాకెట్లో వచ్చేసి తెలుగు అని పెట్టాను, మై ఎక్స్పీరియన్స్ అని పెట్టి తెలుగు బ్లాగ్స్ ఐర్లాండ్లో తెలుగు అమ్మాయి అని ఉంటుంది. మీరు కావాలంటే కనుక ఆ వీడియో కంప్లీట్గా చూడొచ్చు, తన ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాడు, చాలా యూస్ఫుల్ వీడియో. అందరూ అడుగుతారు కదా, ఎంత టైం పడుతుంది అక్క అని చెప్పేసి అడుగుతారు కదా, ఇది ఎగ్జాంపుల్ అనమాట, మీరు ఇంకా చూసేయండి. థర్డ్ వీడియో వచ్చేసి ఇదే వచ్చేసి సెకండ్ పార్ట్, అంటే అది పెద్ద లెంత్గా అయిపోయింది అనమాట వీడియో, అందుకనే ఉండి సెకండ్ పార్ట్గా డివైడ్ చేసి ఈ వీడియోని కూడా పెట్టాము. దీని టైటిల్ నేమ్ వచ్చేసి జాబ్స్ ఇన్ ఐర్లాండ్ పార్ట్ 2, హౌ టు ఫైండ్ జాబ్ ఇన్ ఐర్లాండ్, ఐర్లాండ్ సాలరీస్ ఇన్ తెలుగు అని చెప్పి పెట్టాను హెడ్డింగ్. టైటిల్ నేమ్ వచ్చేసి ఈ వీడియోలో ఏంటంటే, వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమేమి ట్రబుల్స్ ఫేస్ చేశారు, ఇంకా అలానే వచ్చేసి అంటే ఇక్కడ సాలరీస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ఇలా కంప్లీట్గా ఇంకా ఆ వీడియోకి ఈ వీడియోకి రిలేటెడ్గా ఉంటుందన్నమాట సేమ్, ఇంకా కంటిన్యూస్గా అంటే ఆ వీడియో ఈ వీడియో మీకు రెండు వీడియోస్ కంబైన్ చేసి చూస్తే కానీ మీకు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా తెలుస్తుంది. ఇది వచ్చేసి థర్డ్ వీడియో. ఫోర్త్ వీడియో వచ్చేసి సాలరీస్ ఇన్ ఐర్లాండ్లో సాలరీస్ ఎంత ఉన్నాయి. నేను ఈ వీడియోలో వచ్చేసి 1 అవర్కి ఎంతెంత పే చేస్తున్నారు, అంటే వన్ అవర్కి ఎవరెవరికి ఏ ప్రొఫెషనల్ వాళ్ళకి ఎంతెంత పే చేస్తున్నాడు, ఎంతెంత ఉండొచ్చు అనేది ఒక అప్రాక్సిమేట్గా చెప్పాను, ఒక ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు, అది కూడా యావరేజ్గా ఉండే సాలరీ చెప్పాను నేను, హైగా పే చేసే వాళ్ళ గురించి మాత్రం చెప్పలేదు, అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మట్టుకు ఇవ్వగలిగాను అందులో. టైటిల్ నేమ్ వచ్చేసి సాలరీస్ ఇన్ ఐర్లాండ్, ఎవ్రీ ఇండియన్ మస్ట్ వాచ్ ఐర్లాండ్లో తెలుగు
గా మై అని ఉంటది హెడ్ టైటిల్ నేమ్ వచ్చేసి ఈ వీడియోలో ఈ వీడియో కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ప్రతిది చెప్పాను అందరి గురించి చెప్పాను అంటే ఎవరెవరికి ఎంతెంత పే చేస్తారు ఏంటిది అంటే బేసిక్ సాలరీస్ ఎక్కడి నుంచి ఉంటాయి ఎంతవరకు పే చేసే ఛాన్సెస్ ఉంటాయి ఇదంతా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఫిఫ్త్ వీడియో వచ్చేసి హౌ టు గెట్ పిఆర్ ఇన్ ఐర్లాండ్ పిఆర్ ఐర్లాండ్లో పిఆర్ ఎలా వస్తుంది పిఆర్ రావాలంటే మనం ఏమేం చేయాలి పిఆర్కి ఎన్ని ఎవరెవరికి ఎంత టైం తీసుకుంటుంది ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఇచ్చాను ఒక 3-4 వేస్లో చెప్పాను మీరు కంప్లీట్గా వీడియో చెక్ చేస్తే కానీ మీకు అర్థం కాదు వెళ్ళి వీడియో చెక్ చేసుకోండి టైటిల్ ఏమొచ్చేసి హౌ టు గెట్ పిఆర్ ఇన్ ఐర్లాండ్ ఫర్ ఇండియన్స్ ఐర్లాండ్లో పిఆర్ ఎలా తెలుగు బ్లాగ్స్ అని చెప్పేసి టైటిల్ నేమ్ ఉంటుంది ఈ వీడియోలో కంప్లీట్గా పిఆర్ గురించి చెప్పానన్నమాట అంటే స్టూడెంట్స్గా వస్తే మీకు ఎట్లా రావచ్చు క్రిటికల్ స్కిల్స్ పైన వస్తే మీకు ఎలా రావచ్చు ఇదేంటి అని చెప్పేసి ఇలా చాలా అంటే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను ఒకసారి వెళ్ళి మొత్తం చెక్ చేయండి వీడియోస్ అన్ని ఇవన్నీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ నాకు చాలా ఫ్రీక్వెంట్గా ఈ క్వశ్చన్స్ అడుగుతారనమాట అందుకని ఫస్ట్ ఈ 5 టాపిక్స్ నుంచి చూసేసాను ఇది ఫస్ట్ వీడియో దీంట్లో కూడా నేను ఇట్లా అంటే క్వశ్చన్స్ అని చెప్పేసి నేను హెడ్డింగ్ పెట్టేసి ఇది ఫస్ట్ ఇది సెకండ్ ఇది థర్డ్ అని ఇట్లా పెడతాను ఎవరైనా కనుక ఇప్పటి నుంచి నాకు ఇది ఈ టాపిక్లో నుంచి ఏ క్వశ్చన్ గురించి అడిగినా కూడా నేను ఇవి వెళ్ళి వీడియో చూడండి అని చెప్పేసి దానికి లింక్ ఇస్తాను ఇంకా మీరు ఇందులో వెళ్ళి ఇంకా ఏది కావాలంటే అది చెక్ చేసుకోవచ్చు కదా అలా అందరికీ కూడా ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంలో అంతే అండి వీడియో ఇది మేబీ ఇది అందరికీ యూస్ఫుల్గానే అందరికీ అంటే మెయిన్ మెయిన్ టాపిక్ ఉన్న వీడియో కాబట్టి అందరికి యూజ్ అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఐ హోప్ యూ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి కమెంట్ చేయండి నేను ఇంకా వెడితే మీ ముందుకు వచ్చేస్తాను చలో బాయ్.